అదేం తెలుసా చూడండి ఇప్పుడు ఇందులో ఆ లోగో ఫుల్ పెట్టుకోవాలి యునైటెడ్ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ లో పర్చూర్ కిరీటి ప్రొడ్యూసర్ గా క్రాంతిమాధవ్ గారి డైరెక్షన్ లో నేను హీరోగా మియా జార్జ్ హీరోయిన్ గా కొత్త చిత్రం ముందుకు రాబోతుంది. ఈ రోజు రథసప్తమి, చాలా మంచి రోజు. ఇది కూడా చాలా మంచి సినిమా అండి. సో మేమందరం కూడా చాలా మంచి యూనిట్. అందుకే ఈ మంచి రోజున మీ అందరికీ ఈ టైటిల్ అనౌన్స్ చేయాలని వద్దులేండి, డైరెక్ట్గా చూసేదానికి ఎక్కువ వస్తుంది. చూసేయండి. కొంగరాల రాంబాబు అనుకుంటాను. ఉంగరాల రాంబాబు ఎంట్రీ చూశారు కదా, ఉంగరాల రాంబాబు టైటిల్లో ఎంత కామెడీ ఉందో దానికి ఓ 100 ఉంటుందండి సినిమాలో. మా డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారిని మా ఆడవలసిందిగా కోరుతున్నాను. దండి రాట నాకు ఎందుకు వచ్చింది చెప్పనా? ఇందుకు చంద్రులో వచ్చిన బెడ్ వచ్చిన అది గుర్తొచ్చింది. ఉంగరాల రాంబాబు సునీల్ గారు సునీల్ గారు ఉంగరాల రాంబాబు దిస్ ఇస్ మై థర్డ్ ఫిలిం. పరచూరి ప్రసాద్ గారు, పరచూరి కిరీటి గారి కాంబినేషన్లో వాళ్ళ ప్రొడక్షన్లో చేస్తున్నటువంటి వండర్ఫుల్ కామెడీ ఫిలిం ఇది. ఇందులో మియా జార్జ్ ఇస్ లైక్ ఇన్ ఫీమేల్ లీడ్గా యాక్ట్ చేస్తూ ఉన్నారు. తారాగణం పరంగా చూసుకుంటే వీ హ్యావ్ లైక్ హ్యూజ్ కాస్ట్ అండ్ క్యాన్వాస్ ఇన్ ద ఫిలిం. ప్రకాష్ రాజ్ గారు వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ హీ డిడ్, అండ్ పోసాని కృష్ణమూర్తి గారు మచ్ అవైటెడ్ కామెడీ క్యారెక్టర్ యూల్ వాచ్. సునీల్ గారిని కూడా సిక్స్ ప్యాక్లో చూడరు, ఫ్యామిలీ ప్యాక్లో చూపిస్తాం. చూడండి, మీరు కావాలనుకున్న సునీల్ గారిని వీ హ్యావ్ డిజైన్డ్ అండ్ హీస్ ప్లేయింగ్ ద టైటిల్ రోల్. ఉంగరాల రాంబాబు అంటే ఉంగరాల రాంబాబులోనే హీ హ్యాస్ లివ్డ్ దట్ క్యారెక్టర్. ఇన్ని రోజులు ఆ క్యారెక్టర్లో జీవిస్తూ వచ్చారు. ఐ హోప్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఎవ్రీబడి విత్ దిస్ ఫాస్ట్ అండ్ ఫనీ ఉంగరాల రాంబాబు ఫిలిం. ఐ విష్ జిబ్రన్ హ్యాస్ గివన్ హాస్ వెరీ గుడ్ నెంబర్, చాలా మంచి నెంబర్స్ ఇచ్చాడు. త్వరలో అది కూడా మీ ముందుకు వస్తుంది. వి విష్ వి విల్ ఎంటర్టైన్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పరచూరి కిరీటిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నాకేం మూడేసార్లు స్టేకులు తీసుకుంటే రథసప్తమి రథసప్తమి సందర్భంగా రావట్లేదు. ఈరోజు మంచి రోజు కాబట్టి ప్రొడక్షన్ నెంబర్ 8 మాది ఉంగరాల రాంబాబు అనేది ఫస్ట్ లుక్ లాంచ్ చేసాం. సునీల్ గారు చాలా బాగా చేశారు యాక్టింగ్. అండ్ ఇది కామెడీ మూవీ, సునీల్ గారు యాప్ సెట్ అయ్యారు దీనికి. మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇవాళ లాంచ్ చేద్దాం ప్లాన్ చేసాం. ఈయన కొంచెం యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్స్ ఆ టైప్. ఉంగరాల రాంబాబు ఈ సినిమాలో మీరు ఎంత కామెడీ చూస్తారో అంత మంచి కథ కూడా చూస్తారండి. ఎందుకంటే క్రాంతి గారు వితౌట్ సోషల్ అవేర్నెస్తో ఆయన లైఫ్లో ఎప్పటికీ సినిమా చేయలేదు. ఆయన ఎంత కామెడీ సినిమా చేసినా, ఎంత సీరియస్ సినిమా చేసినా, ఎంత యాక్షన్ సినిమా చేసినా లైఫ్లో
ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మటుకి ఎప్పుడూ పూర్తి పెట్టుకునే నాకు తెలిసిన ఏకైక డైరెక్టర్ అండి. సో 10 మంది ఇన్స్పైర్ అయ్యేలాగా, 10 మంది శుభ్రంగా నవ్వుకుని తర్వాత ఇంటికి వెళ్ళి ఒక గొప్ప సినిమా చూసాం అనే ఫీలింగ్తో పడుకుంటారండి. అంతవరకు నా ష్యూరిటీ. థ్యాంక్ యూ. అవునమాలు మళ్ళీ మళ్ళీ ఇది రెండు రోజులు ఈ 2 సినిమాల తర్వాత మంచి టైం తీసుకొని వి వాంటెడ్ టు డూ ఏ కామెడీ ఫిల్మ్. ప్రసాద్ గారితో నా ట్రావెల్ లాంగ్ ట్రావెల్, ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడుకున్నా కామెడీ చేద్దాం, కామెడీ చేయాలి క్రాంతి, కామెడీ చేస్తేనే యూ కెన్ లైక్ నో యూ షుడ్ వర్క్ ఇన్ డిఫరెంట్ జానర్స్, ఒక జానర్ కాకుండా రకరకాల జానర్స్ చేయాలి అని హీ ఎంకరేజ్ మీ లాట్. ఆ ఎంకరేజ్మెంట్తో ఐ థాట్ లైక్ రకరకాల లౌడ్ లాఫ్టర్ కబుక్కున్న మనం జనరల్గా థియేటర్కి వెళ్తే కబుక్కున్న అవి ఆ సెకండ్లో మర్చిపోతాం, బట్ దిస్ ఈజ్ లైక్ కామెడీ, ఫుల్ ఫాస్ట్ అండ్ ఫన్ కామెడీ, నవ్వుతా నవ్వుతా ఉండే కామెడీ. అండ్ ఈ స్టోరీ అంతా రాసుకున్న తర్వాత ద ఓన్లీ వన్ నేమ్ మేము గుర్తు చేసుకోగలిగింది, రీకాల్ చేయగలిగింది సునీల్ గారు. అండ్ ఇన్ ద ఫస్ట్ గో హీ లైక్ ద స్టోరీ అండ్ ఫ్రమ్ ద డే వన్ హీ హాస్ బీన్ ట్రావెలింగ్ విత్ ద క్యారెక్టర్. మేము కూడా సెట్లో రాంబాబు గారనే పిలుస్తాం, సునీల్ గారిని పిలవటం మానేసాం. దట్స్ హౌ లైక్ యు నో ద బాండింగ్ బిట్వీన్ మీ అని సునీల్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, రెస్ట్ ఆఫ్ ద క్రూ, శ్యామ్ కే నాయుడు గారు కానీ, సర్వేష్ మురారి గారు కానీ, కోసాని కృష్ణమూర్తి గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, ఇంకా డిఫరెంట్ లైక్ యు నో యూ హ్యావ్ లైక్ బొకే ఆఫ్ యాక్టర్స్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిలిం. ఇన్ ఎన్ ద నేమ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ ద ఫిలిం. ఐ హోప్ దిస్ ఫిలిం విల్ బీ అ లాంగ్ లాస్టింగ్ కామెడీ అండ్ వీఆర్ వెరీ వర్కింగ్ వెరీ హార్డ్, చాలా కష్టపడుతున్నాము, చాలా ఇష్టపడి చేస్తున్నాము, సో దట్ లైక్ యు నో వీ వాంట్ టు గివ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంటర్టైనర్స్ ఇన్ డేస్ టు కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మా మ్యూజిక్ అంతేగా. విజయ్ హంట్, విజయ్ హంట్, విజయ్ హంట్, విజయ్ కొత్త యాంకర్ విజయ్ హంట్ సెలక్షన్ రిజర్వ్ రోలింగ్. ఆల్ ద బెస్ట్ విజయ్ హంట్, కీప్ వాచింగ్ మా మ్యూజిక్. డన్ రోలింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ విజయ్ హంట్ అండ్ కీప్ వాచింగ్ మా మ్యూజిక్. ఓకే లక్ష్మణ్, అంటే కొద్దిగా ఆర్జీల గురించి విజయ్ గురించి ముక్కలు చెప్తే ఎపిసోడ్ అంటే ఏమని చెప్పాలని అర్జున గారి గురించి కొంచెం